బయట టాక్ వచ్చింది ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి పబ్లిక్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మెసేజ్ వస్తుంది నేను 106 స్కూల్స్ చేస్తున్నాను సార్ నెల్లూరులో మన హైయెస్ట్ నాకే ఇది రాగట్ సార్ సిమెంట్ కూడా ఎక్కడ నాకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ అంతా ఇసుక మట్టే ఉంది చాలా పచ్చి కింద సార్ మీరు డిజైన్ చేసి డిజైన్ చేసుకుంటే ఎట్లాగా మేస్త్రి రేపు వచ్చి మీ మేస్త్రి వచ్చి నాకు చెప్పి మొత్తం అది రిమూవ్ చేసిన తర్వాత పని కంటిన్యూ చేసుకోండి ఎంత అలా అందుకే ఈ మొత్తం డ్యామేజ్ ఈ కాలం వేసినప్పుడు చెప్పా ఇదంతా అప్పుడే ఇవ్వబాకండి కాలం రిమూవ్ చేయాలా అన్ని బ్యాగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే లోడు మెట్లు వల్ల సపోర్ట్ లేదు కదా ఇన్స్కోడ్ వేయలేదు కాబట్టి అంత ఇసుకే కానీ సిమెంట్ లేదు సిమెంట్ లేదు అంత ఇసుకే కానీ సిమెంట్ లేదు దానికి మొత్తం రిమూవ్ చేసి అన్ని టెస్టింగ్ పెట్టిన తర్వాతే కంటిన్యూ చేస్తాం సార్ నేను చెప్పాను కదా ఆ రోజు కాలం ప్లీజ్ నా మొహం చూడండి నా మొహం చూడండి నాకు రాసి తన పార్నూర్తి వాయించుకోవాలి ఒక నొక్క పెట్టి పరిగెత్తా ఉండాలి వాళ్ళు ఏమి ఫోన్ చేశాడు ఏమని చేస్తాడు మీరు నేను సిమెంట్ తారాలేస్తానా లేవా ఎక్కడన్నావు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు చూడు ఎంతమంది చుట్టుకుంటున్నావు నా దగ్గర నువ్వు డబ్బులు అడిగి తీసుకున్నంత తేలిగ్గా నువ్వు వ్యవహరిస్తున్నావు 100 మంది చుట్టుకోనున్నారు ఎవరి ముందు నేను చేస్తావు ఇబ్బంది నువ్వు నీకు ఎందుకు ఇచ్చాడు పని ఏది ఇక్కడ చెప్తాను ఇక్కడ పని ఇచ్చిందే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను మొహం చూసి గమ్ముగా ఉన్నారు వాళ్ళు ఏమన్నా బ్రతకు ఉంది అడిగా నేను వాడు వద్దు వాడు వద్దు వాడు మంచోడు కాదని చెప్తానే ఉండా వాడు నా మీద సాడని చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు నాకు ముందు గంట ఎంత చేస్తావో ఇప్పుడు 20 మంది 30 మంది నన్ను చుట్టుకోండి నా మొహం చూసి గమ్ము ఉండరు వాళ్ళు పిల్లలు స్టడీ అవర్లో అన్నానండి నేను వెంటనే ఏదో శబ్దం వచ్చింది వెంటనే బ్యాక్ సైడ్ వెళ్ళి చూసాము చూస్తే అక్కడ పిల్లల ముందు ఉంది మెట్లు కొద్దిగా బెండ అయి ఉన్నాయండి వెంటనే సంబంధిత అధికారులందరికి కూడా ఏ గారి అందరికి తెలియజేశాను వెంటనే వాళ్ళు వచ్చేసి వాళ్ళు దాన్ని మేము క్లియర్ చేస్తున్నామమ్మా అని చెప్పి వాళ్ళు దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి నా హామీ ఇచ్చి అదే పనిలో ఉన్నారు తగిన చర్యలు తీసుకునే పని నా పేరు బలరామ్ అండి సమగ్ర శిక్ష ఏఈగా పనిచేస్తున్నాను నెల్లూరులో నాడు నేడు కింద ఫేస్ టూ కింద మనకి జెడ్పీ హై స్కూల్ బాయ్స్లో మనకి అడిషనల్ క్లాస్ రూమ్ శాంక్షన్ అయ్యాయి గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అంతా బాగానే జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో వేస్తున్నటువంటి కాలమ్స్లో మన రైనీ సీజన్లో వీళ్ళు వేసేటప్పుడు ఒక కాలంకి గన్నీ బ్యాగ్స్ కింద ప్యాక్ చేసేసి చేసుకోవడం జరిగింది నేను తర్వాత ఫర్దర్ చెక్ చేసినప్పుడు దాన్ని రిమూవ్ చేయమని చెప్పేసి వెళ్ళాను వాళ్ళు దాన్ని రిమూవ్ చేయకుండానే దాని ఆ కాలం సపోర్ట్తోనే అక్కడ స్టేర్ కేస్ వేయాల్సి వచ్చింది మిడ్ ల్యాండింగ్ బీమ్స్ అన్నీ దాని మీద బరువు వేయడం వల్ల ఆ కాలం కింద డ్యామేజ్ అయ్యి పూర్తిగా మెట్ల సైడ్ ఒరిగిపోయి పడిపోవడం జరిగింది సార్ సార్ ఇది నేను ఆపమని ఆల్రెడీ కడుతున్న మేస్త్రి మెయిన్ మేస్త్రికి చెప్పాను సార్ అది చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటే సార్ మేము అది రిమూవ్ చేసి చేస్తాం సార్ అన్నారు ఫర్దర్గా నాకు ఇంటిమేషన్ చేయకుండా ఈ మెట్లు వేయడం జరిగింది సార్ అమౌంట్ సార్ టోటల్ 12 రూమ్స్ సార్ వీళ్ళకి
12 రూమ్స్ ఈచ్ క్లాస్ రూమ్ వచ్చి 13 లక్షలు సార్. 11 రూమ్స్ 13 లక్షలు సార్ ఈచ్ రూమ్. టోటల్ 44 లక్షల దాకా ఉంది సార్. సార్ అది రెయిన్ సీజన్లో మనం స్లాబ్ వేసినా ఏదైనా కాంక్రీట్ చేసేటప్పుడు వాన పడుతున్నప్పుడు చేస్తే శాండేడ్ కనిపిస్తుంది, ఖచ్చితంగా అది అట్లే ఉంటుంది. అది ఒక టెక్నికల్గా మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మిగిలిన కింద జరిగిన వర్క్లో మొత్తం టెక్నికల్గా మీరు చెక్ చేసుకోండి, అసలు డిజైన్ ప్రకారమే ఉంది. నేను పైన మాత్రం జరిగిన డ్యామేజ్కి రేపు ఉదయం పర్టికులర్ ఆ మేస్త్రిని పిలిపిస్తాను, మొత్తం పూర్తిగా ఆ కాలం రిమూవ్ చేసేసి ఫర్దర్గా మొత్తం కూడా నీట్గా చేయిస్తాము. ఇంకోటి కూడా ఏంటంటే ఆ రిమైనింగ్ కాలమ్స్ కూడా ఒక క్యూసీ వాళ్ళ రిపోర్ట్కి టెస్ట్ ల్యాబ్కి పంపించి ఆ స్ట్రెంత్ ప్రకారం ఉంటేనే ఫర్దర్గా దాన్ని కంటిన్యూ చేసి ఆ స్లాబ్ వేపిస్తాం. అంతవరకు మేము ఆపుతున్నాం సార్. ఆ మేస్త్రి ఇప్పుడు కాలస్ దాకా వెళ్ళి ఉన్నారు, రేపు మార్నింగ్ తీసుకొస్తున్నారు సార్ ఇక్కడికి. రేపు మార్నింగ్ తీసుకొచ్చిన తర్వాత తనకు మొత్తం చూపించి మొత్తం వాళ్ళ చేత రిమూవ్ చేపిస్తాము. రిమూవ్ చేయించిన తర్వాత ఫర్దర్ దాని ల్యాబ్ టెస్టింగ్ తీసుకొని ఒక 1 వీక్లో మేము ఫర్దర్గా మళ్ళీ పర్త చార్జెస్ వాళ్ళ చేత చేస్తాను సార్. ఏ 1 రూపీ కూడా ఒక స్కూల్ నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండా ఎవరైతే ఈ దీనికి డ్యామేజ్ అవ్వడానికి కారకులు అయ్యారో ఆ మేస్త్రి యొక్క కేర్లెస్ వల్ల జరిగిందో వాళ్ళ చేత ఎంత అమౌంట్ పెట్టించే తర్వాత వాళ్ళకి రిమైనింగ్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. దీని బాధ్యత పూర్తిగా నేనే తీసుకొని వాళ్ళకి పేమెంట్ ఇస్తాను సార్.